ఏం చెప్పగలను ఇంతకన్నా. ప్లీజ్ డు నాట్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్ ఫర్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. ఇవాళ వీడియోలో మనం రోస్ట్ చేయబోయే రోతగాళ్ళు ఎవరో కాదు, ఫ్రెండ్ లిస్ట్ లో నిబ్బి ఉంటే నిబ్బితో, ఒకవేళ నిబ్బా ఉంటే ఆ నిబ్బాగాడితో జెండర్ చేంజ్ లాగా వాయిస్ చేంజ్ చేపించి మరి దొరికిన ప్రతి మొగ్గలో యూట్యూబర్ మీద లవ్ ప్రపోజల్ లవడాలో ప్రపోజల్ అంటూ స్క్రిప్టెడ్ ప్రాంక్ వీడియోలు చేసి ఆడియన్స్ ని ఎర్రి పువ్వుల్ని చేస్తూ గేమింగ్ కమ్యూనిటీని గొప్పలేపుతున్నా కేకేఆర్ గేమింగ్ ని, అలాగే వాడి మొగ్గలో వీడియోస్ కి సపోర్ట్ చేస్తూ డిఎంఎన్ ధీరజ్ ని రోస్ట్ చేసి బూస్ట్ తాగిచ్చేద్దాం. ముందుగా నన్ను ప్రేమగా ద్వేషించి హేటర్స్ అందరికి నా నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని ఫుల్ గా చూడకుండా కామెంట్ సెక్షన్ లో 10 మార్క్స్ రేంజ్ లో బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియోని ఫుల్ గా చూసి వీడియోలో చెప్పిన పాయింట్లు కరెక్ట్ కాదనిపిస్తే అప్పుడు బ్యాడ్ కామెంట్లు పెట్టండి. అంతేగాని నా ఫింగర్ కి తుత్తర్ ఎక్కువ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఫింగర్ తీసుకెళ్లి మెన్న ముడ్డిలో పెట్టి గెలుక్కుని కడుక్కోండి. బేసిక్ గా తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో దొరికిన ప్రతి అమ్మాయి ఆంటీలతో లవడాలో వీడియోలు చేసే వాళ్ళలో ఫస్ట్ లైన్ లో ఈ నిబ్బగాళ్ళే ఉంటారు. కానీ వీళ్ళ కోసం ఒక స్పెషల్ వీడియో ఉంది కాబట్టి ప్రజెంట్ వీళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళ తర్వాత లైన్ లో ఉన్న ఈ మబ్బుగాళ్ళ ఇద్దరితో స్టార్ట్ చేద్దాం. అయినా వీళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏముండదబ్బా, అందరూ ఒక బొచ్చలో బఠానీ గాళ్ళే, అందరు చేసేది ఒక్కటే, ఐ మీన్ క్రింజ్ కంటెంట్ చేసి లైక్స్ ని సబ్స్క్రైబర్స్ ని అడుక్కోవడం. ముఖ్యంగా ఈ నిబ్బాగాడు బ్లాక్ వాటర్ తాగేసి 1 మిలియన్ కొట్టినట్లు. చీచీ కాదా అంటే నెక్స్ట్ రోస్టింగ్ వీడియోలో వాడు చేసిన క్రింజ్ ఏంటో తెలిస్తే ముఖం మీద ఉమ్మేస్తావు. ఈ విధంగా అన్నమాట. చలో ఇప్పుడు మనం మెయిన్ గా రోస్ట్ చేయబోతున్నాం ఈ మబ్బుగాలు ఇద్దరికి నామకరణం చేద్దాం. ఒకడేమో కరువులో గేమి, ఇంకొకడేమో మొగ్గలో తీరచ్చు. ముందుగా ఈ కరువుగాడి గురించి మాట్లాడుకుందాం. వీడి ఇప్పటి నుంచి కాదు, వీడి ఫస్ట్ ఛానల్ ఏదైతే ఉన్నిందో అప్పటి నుంచి ఇలాంటి లవ్ ప్రపోజల్ స్క్రిప్టెడ్ వీడియో చేసి ఆడియన్స్ ఊళ్ళో గన్నేరు పువ్వు పెట్టేవాడు. పోనీ ఈ సెకండ్ ఛానల్ లో అయినా యూజ్ అయ్యే వీడియోలు చేస్తాడంటే మళ్ళీ అవే స్క్రిప్టెడ్ వీడియోస్ ని తీసుకొని వచ్చి గేమింగ్ కమ్యూనిటీని కాస్త క్రింజ్ కమ్యూనిటీగా మారుస్తున్నాడు. అయినా అనాల్సింది బొక్కగానే కాదు, వీడు చేస్తున్న వీడియోస్ అన్ని స్క్రిప్టెడ్ అని తెలిసి కూడా ఆ వీడియోలకి లైకులు కొట్టి ఎంకరేజ్ చేసి ఆడియన్స్ అనాలి, అరే ఇది ఒక గేమింగ్ కమ్యూనిటీ రా, ఇప్పటికీ సపోర్ట్ లేని గేమింగ్ ఛానల్ చాలానే ఉన్నాయి, అందులో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు, డైలీ 3-4 అవర్స్ లైవ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీ వల్ల ఏదన్నా అయితే వాళ్ళకి సపోర్ట్ చేయండి. అంతేగాని ఇలాంటి యూజ్లెస్ కంటెంట్ కి ఎందుకు సపోర్ట్ చేస్తారు? మీరు ఇలాంటి క్రింజ్ కంటెంట్ ని ఎంకరేజ్ చేయడం వల్ల నా లాంటి వాళ్ళంతా రోస్టింగ్ చేస్తున్నారు, లేకపోతే ఈ రోస్టింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటది. ఏరా తమ్ముడు, చెప్పింది గుర్తుందిగా? హా గుర్తుంది బ్రో. చూడు ఇప్పుడే చెప్తున్నా, ఇది ప్రాంక్ వీడియో అని ఆ నిబ్బా ధీరజ్ గారికి తెలియకూడదు. ఓకేనా? ఓకే బ్రో, నువ్వే చూస్తావుగా అమ్మాయి వాయిస్ తో ఎలా తుక్కుపోతాను. ఓ అవునా, ఒకసారి అమ్మాయిగా మాట్లాడు. ఏంటి ధీరజ్, అప్పుడే మర్చిపోయావా? బేబీ లవ్ యూ. రే చెత్తనా కొడుక, వాడికంటే నువ్వే ఎక్కువ కరువులో ఉన్నావు కదరా. అరే సారీ సారీ రా, అమ్మాయి వాయిస్ ఉంటే ఆపుకోలేను అంతే. సర్లే గానీ ఇది ప్రాంక్ అని ధీరజ్ గారికి తెలియకుండా మేనేజ్ చెయ్యి. నువ్వు చెప్పకు నేను అస్సలు చెప్పను. A few minutes later. Hello ధీరజ్. హా చెప్పన్నా. నీ మీద ప్రాంక్ ప్లాన్ చేశారా? ఏం ప్రాంక్? నా లవ్ ప్రపోజల్ ప్రాంక్ రా. అన్న ఊరుకో, నా నేను చిన్నపిల్లోడిని. రే నువ్వు చిన్నపిల్లోడు ఏంట్రా, మొన్న సరోజ ఆంటీ ఇంట్లో ఏం చేసావో చెప్పాలా? నాదంటే చీకటి పడ్డాకన్నా, చీకటి పడ్డాక చాలా పనులు ఉంటాయి నాకు. సరే గానీ రారా, కంటెంట్ లేదు. నీ మీద వీడియో చేస్తే నీ ఆడియన్స్ అన్న సపోర్ట్ చేస్తారు. అయినా నువ్వేది నా ప్రాంక్ వీడియో అని చెప్పి చేస్తున్నావు. అది నీకు నాకు తెలుసురా, బొచ్చు ఆడియన్స్ కి తెలియదుగా. ఇకపోతే వీడియోస్ లో ఈ ధీరజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటదంటే, చిన్నో నన మరతే నాయ కేళ నిన్న చింత్యాగ తిందిల్ల తుళ. వీడ కరువులో గాడికి కంటెంట్ ఇవ్వడం కోసం ఆ ప్రపోజల్ వీడియోలో చేసిన క్రింజ్ అంతా ఇంత కాదు. ఏంటి ధీరజ్, మర్చిపోయావా నన్ను అని అక్కడున్న నిబ్బగాడంటే ఈ గూట్లే గాడేమో. ఎవరికా నువ్వు? నేను చిన్నపిల్లనికా? నువ్వు ఎవరో కూడా నాకు తెలియదుకా? ఈ విధంగా 2 నిమిషాలు రావాల్సిన వీడియోని ఏకంగా పార్ట్ 1 పార్ట్2 వరకు తీసుకెళ్లారు. ఏరా అంతా కంటెంట్ కోసమే కదా, ఇకపోతే మీ కేకేఆర్ అన్న చేసిన పర్ఫార్మెన్స్ అంతా ఇంత కాదు. అరే ధీరజ్ నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అనుకోలేదురా, మరి అమ్మాయిని మోసం చేయడం ఏంట్రా? వచ్చిందండి వయ్యారి.
చలో ఇప్పుడు మెయిన్ గా ఒకటి చెప్తా థింక్ చేయి. నీ బెస్ట్ ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చి, అరే మామా నీకు ఒక అమ్మాయితో సంబంధం ఉందిగా, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయిరా అన్నాడు అనుకో, అప్పుడు బేసిక్ గా నువ్వేం చేస్తావు, పోరా పువ్వుగా అని చెప్పి లైట్ తీసుకుంటావు. ఎందుకంటే ముందెప్పుడు నువ్వే అమ్మాయితో పులిహోర కలపలేదు కాబట్టి. కానీ వీడియోలో మనం మొగ్గలో ధీరజ్ ఏమంటాడు, సరే నా ప్రూఫ్స్ ఏంటో సెండ్ చేయి మరి. అరే ధీరజ్ గా నువ్వేం చేయలేదని నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఏంటి నువ్వేం చేయలేదని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు గ్రూప్ లో నుంచి మింగి దొబ్బచ్చుగా, అలా కూడా వెళ్ళం మనం. ఎందుకంటే ఆ ప్రాంక్ స్క్రిప్టెడ్ అని నీకు తెలుసు, నువ్వు బ్యాక్ వెళ్ళిపోతే కేకేఆర్ గారికి కంటెంట్ రాదని కూడా తెలుసు. మరి అలాంటప్పుడు ఆ వీడియో కింద కామెంట్ ఏంట్రా, ఏంటి ఇది నిజంగానే ప్రాంక్ వీడియో అని చెప్పి ఆడియన్స్ నమ్మాలనే, దానికోసం నువ్వు ఇలా కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలాగే మీ సబ్స్క్రైబర్స్ లో కూడా కొంతమంది నిబ్బగాలు ఉన్నారు కాబట్టి. ఆ ప్రాంక్ వీడియో బాగుందన్న అన్న పార్ట్ టూ కావాలి, పార్ట్ టూ వెళ్ళి మీ అన్న మొగ్గ పట్టుకొని ఆడండి, పార్ట్ టూ త్రీ ఫోర్ కూడా తీస్తాడు. మా ధీరజ్ మామ పాపం. అరే లొండాగా, పాపం మీ ధీరజ్ అన్న కాదు, ఆ చిల్లర వీడియో చూసి టైం వేస్ట్ చేసుకుంటున్నా మీరు. ఫైనల్ గా అందరికి చెప్పేది ఏంటంటే, మీరు నేను చేసే రోస్టింగ్ వీడియో చూడకపోయినా పర్లేదు, అలాంటి యూజ్లెస్ వీడియోలు చూసి షేమ్లెస్ మాత్రం అవ్వకండి. రే స్టార్టింగ్ నుంచి చూస్తున్నా ఎక్కడికి అందరు కలిసి మింగిపోతున్నారు, లూలూ మాల్కి వెళ్తున్నాం. సర్లే లూలూ మాల్కి ఏం పోతారులే, గానీ సముద్రంలోకి వెళ్ళి కప్పల్ని పట్టుకోండి. కప్పలు లేకపోతే ఏంట్రా, కప్ప పిల్లల్ని పట్టుకోండి. నా కప్ప పిల్ల దొరికింది, కప్ప పిల్ల. అరే నీ అబ్బా అది కప్ప పిల్ల కాదురా, అది నా బుల్లి పిల్లరా. సత్తం బై బై టాటా గుడ్ బై జయా. ఏంటి అప్పుడే అయిపోయిందా? నో నో నో, ఏదో మిస్ అవుతున్నామే. హా గుర్తొచ్చింది. ఫైనలీ సాటిస్ఫైడ్? ఇన్ని రోజులు వెయిట్ చేయించాక 1 మంత్ పైన అయిపోయింది వీడియో పెట్టి. ఓకే సాటిస్ఫైడ్ అయితే ఒక హార్ట్స్ మళ్ళీ కామెంట్ చేయండి. ఏంటి నెక్స్ట్ వీడియో ఎవరి మీద చేద్దాం, చూద్దాం ఎవరు పెట్టిన కామెంట్ కి ఎక్కువ లైక్లు వస్తాయో. ఇకపోతే ఈ వీడియోని షేర్ చేస్తారో లేదా మీ ఇన్స్టా స్టోరీలో పెట్టి నన్ను ట్యాగ్ చేస్తారో, అంతా మీ ఇష్టం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి అబ్బా. ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం. బై డార్లింగ్స్, బై బై.